हेलो गाइस, वेलकम टू टीवाईपी क्रिएशंस। ई वीडियो लो टमाटा वडियालु एला चेसुकुंटारो चूद्दाम। हाफ केजी बियानी की 1 केजी टमाटालनु तीसुकोनी शुभ्रंगा कडिगि पेट्टुकोवाली। ఇప్పుడు ఈ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। 1/2 కేజీ బియ్యం ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి। ఈ బియ్యాన్ని ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి। మనం 1/2 కేజీ బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యం ఉడికించడానికి 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఈ బౌల్ ని పెట్టుకొని నీరు మరిగే వరకు మూత పెట్టుకొని ఉంచాలి। మనం నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని కూడా కడిగేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ బియ్యాన్ని మరుగుతున్న ఎసర్లో వేయాలి। చూడండి, ఎసర్ అంతా పోయింది కదా। అన్నం ఇలా ఉడికిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి। ఇలా మంచిగా కలుపుకోవాలి। ఇందులో 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి। ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలా ఉడికిందో, ఇలా ఉడికితే టమాటా వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయినట్టు। టమాటాలు ఇలా మెత్తగా ఉడకాలి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు టమాటా వడియాలు పెట్టుకోవడానికి రెడీ। చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి। ఇప్పుడు వడియాలు వేసుకోవడానికి ఒక కవర్ లాంటిది వేసుకోవాలి। ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ వేసుకొని వడియాలు పెట్టుకోవాలి। ఒక చిన్న స్పూన్ తో రౌండ్ గా చేసుకోవాలి। కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, సన్నగా వేస్తే ఆరే లోపు విరిగిపోతాయి, అందుకోసం లావుగానే పెట్టుకోవాలి। చూడండి, టమాటా వడియాలు పెట్టేయడం అయిపోయింది। పైకి ఎండిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి। ఇలా కొంచెం ఎండిన తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ 4 రోజులు ఎండబెట్టుకోవాలి। రోజులు ఎండలో పెట్టిన తర్వాత ఇలా అవుతాయి। ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం। స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడవాలి, వేడైన తర్వాత వడియాలను వేసుకోవాలి। ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ వేయించుకోవాలి। అంతే, టమాటా వడియాలు రెడీ। అన్నంలోకి సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి। ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।